వారిదంతా రంగుల ప్రపంచం, కాని వారి సొంత ప్రపంచమంతా చీకటే. కళలంటే ఉన్న పిచ్చి వ్యామోహమే ఊపిరిగా నేటికీ కళామ్మ తల్లికి సేవ చేస్తున్నారు. నాటక రంగం పట్ల ప్రజలలో ఆదరణ తగ్గుతున్నా ప్రోత్సహించేవారు లేకున్నా సాగిపోతున్నారు. వినోదాన్ని అందించడంతో పాటు నిద్రాణమై ఉన్న సమాజాన్ని మేల్కొలిపే నాటక రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదంటూ ఘంటాపదంగా చెబుతున్నారు. నాటకరంగం ఒకప్పుడు కాంచనయుగాన్ని చవిచూసిన పరిశ్రమ. స్వర్ణ పుష్పాభిషేకాలు చేయించుకుని గండ పిండేరాలు తొడిగించుకున్న నాటకరంగం నేడు ఎవ్వరికీ అక్కరలేనిదైపోయింది. ఓ కవి అన్నట్లు వారి జీవితాలు ప్రస్తుతం మేకప్ కంపు మాత్రమే కొడుతున్నాయి. సమాజానికి మేలు కొలిపే కళ అంతరించిపోకూడదన్న అభిమానంతో ప్రేక్షకుల మన్నన కరవైనా వచ్చే ముగ్గురు నలుగురు చప్పట్ల కోసమే కళాకారులు ప్రస్తుతం బతికిడుస్తున్నారు. సిరి సంపదలనిచ్చు సుప్రభాతం బాది నిత్య కళ్యాణ సేవలు ఎన్నో భక్తితోడా ఆచరించడి భక్తులానందముందగా జగతికెల్లను మేలు జరుగుచుండా కృపతోడ భక్తులనంగీకరించుటే కళారంగాన్ని బతికించుకోవాలనే తాపత్రయంతో నేటికీ పట్టువదలని విక్రమార్కుల్లా కొందరు నాటక రంగాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వృత్తిరీత్యా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ప్రవృత్తిరీత్యా నాటకాలు ఆడుతూ కళను బతికించుకుంటున్నారు. ఆదరించేవారు ఉన్నారని తెలిస్తే చాలు, చిన్నపాటి బృందంగా ఏర్పడి నాటకాలు ప్రదర్శిస్తూ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తున్నారు. సమాజానికి మేలు చేసే సందేశాలే ఇతివృత్తాలుగా మలుచుకుని కళామ్మ తల్లికి తోచిన రీతిలో సేవ చేసుకుంటున్నారు. 44 సంవత్సరాలుగా ఈ నాటక ప్రదర్శన చేస్తున్నాం మేము. ఆంధ్ర ప్రభుత్వం అయినటువంటి మొట్టమొదటి బంగారు నందిని కూడా మేము తిరుపతికి గెలుచుకొని వచ్చాము. రాష్ట్రంలో గవర్నమెంట్ ప్రతి ఒక్కరూ కూడా ఈ కళలు బాగా అంతరించిపోకుండా ఉండాలి అని చెప్తున్నారు. వాళ్ళు సహాయం కూడా చేస్తున్నారు. మరి ఆ సహాయము నిజమైనటువంటి కళాకారులకు అందడం లేదనేది మా బాధ. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్ట్ వర్కర్గా పనిచేస్తున్నాను. పనిచేస్తూ 8 సంవత్సరాల నుంచి కూడా కొన్ని నాటకాలు ఆడటం జరుగుతుంది. నాటకాల మీద ఇంట్రెస్ట్ లేదు సార్. జనాలకి చూడడం వరకే కానీ ప్రోత్సహిద్దాము, ఈ ఆర్టిస్ట్ని కొద్దిగా పైకి తీసుకొద్దామని చెప్పేసి లేదు. రానున్నటువంటి తరాల వారికి ఈ నాటక రంగము, ఈ పద్యాన్ని పాడడము, నటించడం ఇవన్నీ తెలియదు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆయా జిల్లాల్లో మంచి కళాకారులను గుర్తించి వాళ్ళ చేత ప్రజలకు తెలిసేటట్టుగా ఈ పద్య నాటకాలు ప్రదర్శిస్తే మన సంస్కృతి తద్వారా మంచి జరుగుతుందనేది నా అభిప్రాయం. నాటకం వ్యయప్రయాసాలతో కూడుకున్నది. పాత్రధారుల వస్త్రధారణ దగ్గర నుంచి ఆభరణాలు, ఆహార్యం కోసం చాలా ఖర్చు పెట్టాలి. నాటకానికి ప్రాణం పోసే నేపథ్య సంగీతం, కథానుగుణంగా సన్నివేశాలు మార్చేందుకు సెట్టింగుల కోసం తెర వెనుక చాలామంది కష్టపడాలి. వీటన్నింటికీ తోడు కళాకారులు అప్పటికప్పుడు తన నటనా చాతుర్యంతో మెప్పించాలి. పద్యాలు, పాటలు నటులు సొంతంగా అప్పటికప్పుడు పాడుకోవాలి. ఏ కోణంలో చూసినా సినిమా కంటే ఎంతో క్లిష్టమైన నాటక రంగం పరిస్థితి నేడు తుపాను దెబ్బకు పూరిగుడిసిలా మారింది. ఇది ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ గా పెట్టి, ఒక వర్క్షాప్ లాగా పెట్టి కొత్త జనరేషన్ కి నేర్పడం చాలా అవసరం. యూనివర్సిటీలో కూడా దీని మీద ఒక కోర్సు ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాటక సమాజం వెనకబడిపోయింది, చాలా వెనకబడిపోయింది. అంత భేదభావాలు చేసినట్టు కళాకారులు కూడా సీఎం గారు చర్య తీసుకుంటే కళాకారులు కూడా బతుకుతారు. కళలకు కానాచిగా వెలుగొందిన తెలుగు రాష్ట్రాల్లో పునర్వైభవం తీసుకువచ్చేందుకు నాటక రంగానికి ప్రభుత్వాలు ఊపిరి ఊదాలని కళాకారులు కోరుకుంటున్నారు.